अंदर की नमस्कार नूतन मंजूर मेडिकल कॉलेज भवना शंकुस्थापन कलेक्टर नूतन मेडिकल कॉलेज भवना शंकुस्थापन निर्माण टीआरएस पार्टी कार्यलयानी गौरव मुख्यमंत्री केसीआर गारु प्रारंभ दाख संबंध गौरवनी नेतृत्व में प्रति पूर्ण मीटिंग ब्रह्मांडंगा जरगालनी सभा जरिगे विधंगा एर्पाटु चेसे समीक्षा समावेशानी एर्पाटु चेसुकुन्नाम ముఖ్యంగా మన కరీంనగర్ జిల్లాలోని కొంత భాగం మన జగిత్యాలకు దగ్గరగా ఉండేటువంటి ఆర్మూర్ బాల్కొండ నుంచి ఈ సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి పార్టీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి జగిత్యాల ఇవాళ జిల్లా ఏర్పడ్డదంటే అది కేవలం కేసీఆర్ గారితో సాధ్యమైంది. టీఆర్ఎస్ ప్రభుత్వం రావడం వల్ల కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం వల్ల ఇవాళ జగిత్యాల జిల్లా అయింది. జగిత్యాలకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. లేకపోతే అసలు కేసీఆర్ గారు టీఆర్ఎస్ లేకుండా జగిత్యాల జిల్లా మెడికల్ కాలేజీ కలగా ఉండేది. ఇది ఇలా కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీపై అటువంటి జిల్లా కేంద్రంలో ఈరోజు కొత్త కలెక్టరేట్ ను నిర్మాణం చేసి ప్రారంభం చేసుకున్నారు. అదేవిధంగా మెడికల్ కాలేజీ ఇప్పటికే చదువుకుంటున్నారు, క్లాసెస్ స్టార్ట్ అయిపోయింది. అధునాతన సౌకర్యాలతో 100 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజ్ భవనానికి టెండర్లు కూడా పూర్తయినాయి. దానికి శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇవాళ జగిత్యాలలో జరగడం అనేది చాలా సంతోషం. ఇక్కడ ప్రజల్లో కూడా చాలా ఉత్సాహం. ఈ యొక్క సభను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పి ప్రజలందరికీ కూడా మేము వివరిస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ బీజేపీ నాయకులు నోటుకు వచ్చినట్టు కొంతమంది మాట్లాడుతున్నారు. ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, ఎందుకు మీరు జిల్లా చేయకపోయినారు, ఎందుకు మీరు ప్రభుత్వ మెడికల్ కాలేజీని పెట్టలేకపోయినారు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ వచ్చినాక 33 జిల్లాల్లో 33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకొస్తా ఉన్నాం. ఇవాళ అది కేవలం తెలంగాణ కావడం వల్ల సాధ్యమైంది తప్ప లేకపోతే ఇది అయ్యేటువంటిది కాదు. ఇలా బీజేపీ నాయకులు కూడా వాళ్ళకు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కిషన్ రెడ్డి గారు నిన్న ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. తెలంగాణ కంటే 9,000 కోట్ల రూపాయలు జీఎస్టీ కింద మేమేదో డబ్బిచ్చినాం అని 8,000 చిల్లరనే చెప్పి 8,500 కోట్లు మేమేదో పెద్ద జీఎస్టీ కింద తెలంగాణకి ఇచ్చినామని చెప్పాడు. అసలు కిషన్ రెడ్డి గారు తెలిసి మాట్లాడతాడా, తెలుగుక మాట్లాడతాడా, సోయండి మాట్లాడతాడా, సోయలేక మాట్లాడతాడా, నాకైతే అర్థం కాదు. అసలు జీఎస్టీ కింద మీరు ఇచ్చింది ఏమి లేదు. తెలంగాణ రాష్ట్రమే జీఎస్టీ సెస్ కింద మేము కేంద్రానికి ఇచ్చింది 30,000 కోట్లు, కేంద్రం తెలంగాణకి ఇచ్చింది 8,000 కోట్లు. అంటే కేంద్రం తెలంగాణకి ఇవ్వలే, తెలంగాణనే కేంద్రానికి సెస్ కింద 30,000 కోట్లు ఇచ్చింది. తెలంగాణ కేంద్రానికి ఇచ్చింది ఎక్కువ, కేంద్రం తెలంగాణకి ఇచ్చింది తక్కువ అనే విషయం కిషన్ రెడ్డి గారు తెలుసుకొని మాట్లాడితే మంచిది. ఇంకా కిషన్ రెడ్డి గారు ఎక్కువ హాస్యాస్పదమైనటువంటి మేము పన్నుల వాటా పెంచినాం, మేమేదో 42% రాష్ట్రాలకు ఇస్తున్నామని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అయ్యా కిషన్ రెడ్డి గారు చాలా సార్లు కూడా మీరు ఇట్లే మాట్లాడినరు, లెక్కలతో సహా ఆధారాలతో సహా బయట పెడితే నాలుక ఖర్చుకున్నారు, ముఖం చాటేసుకున్నారు, నిజాలు మాట్లాడండి. మీరు ఎట్లయిపోయిందంటే నవి పోదురుగాక నాకేమి సిగ్గన్నట్టు అబద్దాలాడుడే పనిగా పెట్టుకున్నారు, జూటా మాటలు చెప్పి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. కానీ తెలంగాణ ప్రజలు మీ అబద్దాలు నమ్మే స్థితిలో లేరు. కిషన్ రెడ్డి గారు అంటుంటారు ఏదో పెద్ద ఎత్తున 42% నిధులు ఇచ్చినట్టు రాష్ట్రాలకు, మీరు ఇచ్చింది తక్కువ, కోతలు పెట్టింది ఎక్కువ. పేరు కాగితం మీద 42 పెట్టినరు, నిజంగా ఇచ్చింది 29.6% మాత్రమే. ఈ 42 ఇస్తున్నామనే పేరిట అనేక పథకాలు రద్దు చేసి పారేసిండ్రు, అనేక స్కీముల్లో కేంద్రం యొక్క వాటాను తగ్గించేసిండ్రు. ఉదాహరణకు మోడల్ స్కూల్స్ రద్దు, బీఆర్జీఎఫ్ పథకం రద్దు, ఇట్లా మేము ఏదో పెద్ద రాష్ట్రాలకు 42% వాటా ఇచ్చినామని చెప్పి రాష్ట్రాలకు ఉండేటువంటి పథకాల్లో తమ వాటాను తగ్గించుకున్నారు, కొన్ని పథకాలను రద్దు చేసినారు. ఆ పథకాలు రద్దు చేయడం ద్వారా కొన్ని 1,000 కోట్ల రూపాయలు తెలంగాణకు నష్టం జరిగింది. పోనీ నిజంగా 42 అని ఇచ్చిండ్రా, ఇవ్వలే. మీరు కేంద్ర బడ్జెట్కు 20% డబ్బును సెస్ల రూపంలో సమకూర్చుకుంటున్నారు.
అంటే దొడ్డిదారిన కేంద్ర ఖజానాకు డబ్బులు సమకూర్చుకొని రాష్ట్రాలకు వాటాను మీరు తగ్గించారు అందువల్ల నెట్టుగా ఇయల కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయంలో రాష్ట్రాలకు మీరు పంచుతున్న పన్నుల వాటా 29.6% మాత్రమే మీరు చెప్పింది 42% అనేది జూటా మాట నేను ఛాలెంజ్ చేస్తున్న కిషన్ రెడ్డి గారికి మీరు ఎక్కడ చర్చకు రమ్మంటే నేను అక్కడ రెడీగా ఉన్నా 42% యాడ్ ఇస్తున్నావు చూపి ఎందుకు అబద్ధాలు ఆడతారు ఇస్తున్నది 29.6 చెప్తున్నది 42 42 ఇస్తున్నామనే పేరిట మీరు రాష్ట్ర పథకాలన్నీ కూడా రద్దు చేశారు మోడల్ స్కూల్ రద్దు చేసింది నిజం కాదా బిఆర్జీఎఫ్ రద్దు చేసింది నిజం కాదా అనేక ట్రైబల్ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ స్కీమ్లలో 90% కేంద్ర ప్రభుత్వ వాటాను 40% 60% తగ్గించింది నిజం కాదా మీరు మొత్తంగా దొడ్డిదారిన రాష్ట్రాలను మీరు డబ్బులు ఇవ్వకుండా రాష్ట్రాలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు వాస్తవం చెప్పాలంటే రాష్ట్రాలు ఖర్చు పెట్టేది ఎక్కువ కేంద్రం ఖర్చు పెట్టేది తక్కువ రాష్ట్రం కిందనే అనేక ప్రజలకు సంబంధించిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వాల కింద ఉన్నాయి కానీ ఇంకా దానికి మీరేదో బిల్డ్ అప్ మోడీ గారు ముఖ్యమంత్రిగా పనిచేసింది గనుక ఆయనకు అన్ని తెలుసు గనుక రాష్ట్రాలకు పెంచిండ్రు పెంచిండ్రా దించిండ్రా మీరు మీరు పెంచలే దించిండ్రు ఇదివరకు ఉన్న 32 కూడా ఇస్తలేరు 29.6 చేసిండ్రు పైగా పథకాల్లో కోత పెట్టిండ్రు పథకాల్లో కేంద్రం వాటా తగ్గించిండ్రు ఇది నిజమైతే ఇంకో అబద్ధం చెప్పే ప్రయత్నం చేస్తారు బండి సంజయ్ గారు కూడా తలా తోక లేకుండా మాట్లాడతాడు రాష్ట్రమట అప్పులు చేసింది అసలు మీరు చేసిన అప్పులు ఎంత తెలుసా కేంద్ర ప్రభుత్వం ఈ దేశ ప్రజల మీద నెలకు 100,000 కోట్ల రూపాయలు అప్పేస్తున్నారు మీరు నెలకు 100,000 కోట్ల అప్పు తెస్తున్నారు మీరు ఒక నెలకు నెల తిరిగితే 100,000 కోట్ల అప్పు నెల తిరిగితే 100,000 కోట్ల అప్పు ఈ 8.5 ఏళ్ల కేంద్ర ప్రభుత్వం హయాంలో మీరు 1,00,000,000,000 రూపాయలు అప్పు చేసింది ఈ దేశానికి 1,00,000,000,000 రూపాయలు అప్పు చేసిండ్రు మీరు మీ మీ పద్ధతి ఎట్లుందంటే దొంగతనం చేసిన దొంగనే దొంగ దొంగ అని అరిసినట్టున్నది అప్పుల కుప్పగా ఈ దేశాన్ని మార్చింది మీరు ప్రతి పౌరుడి మీద 124,000 రూపాయల అప్పు చేసింది ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఎల్ఐసి నమ్మిండ్రు ప్రభుత్వ రంగ సంస్థలు నమ్మిండ్రు బిఎస్ఎన్ఎల్ను కుదేలు చేసిండ్రు ఉన్న ఉద్యోగాలు ఊడబెట్టిండ్రు కాంట్రాక్ట్ పద్ధతులు తెచ్చి మళ్ళీ మీరు మమ్మల్ని మాట్లాడతారా ఇవాళ తెలంగాణలో జరిగిన అభివృద్ధి మీ కళ్ళకు కనబడుతుందా ఇవాళ ఎంత పంట పండుతుంది తెలంగాణలో ఎంత అద్భుతంగా ధాన్యాగారంగా ఇవాళ కేసీఆర్ గారు మార్చిండ్రు కరెంటు ఎంత అద్భుతంగా ఇవాళ కేసీఆర్ గారు ఇస్తున్నారు అంటే మీరు కొంచెం సోయి తెచ్చుకొని మాట్లాడండి ఏది పడితే అది మాట్లాడితే నమ్మడానికి ఇది ఎడ్డి తెలంగాణ కాదు ఉద్యమాల తెలంగాణ పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ మీరు మీ మా మీ యొక్క అబద్ధాల ప్రచారాలు ఈ తెలంగాణలో నడవై మీ గ్లోబల్స్ ప్రచారాల్ని తెలంగాణ ప్రజలు నమ్మరనేటువంటి విషయాన్ని ఇవాళ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ముఖ్యంగా ఈ మీటింగ్ 7వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది మధ్యాహ్నం 2 నుంచి 4:30 వరకు ఈ సమావేశం ముగుస్తుంది ఉదయాన్నే ముఖ్యమంత్రి గారు జగిత్యాల పట్టణానికి చేరుకొని ముందుగా పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం ఆ తర్వాత మెడికల్ కాలేజీ శంకుస్థాపన ఆ తర్వాత కలెక్టరేట్ ప్రారంభోత్సవం కలెక్టరేట్ ప్రారంభోత్సవం తర్వాత జిల్లాలోని ప్రజాప్రతినిధులు అధికారులతో సమావేశం తదనంతరం ఇక్కడికి చేరుకొని పబ్లిక్ మీటింగ్లో ముఖ్యమంత్రి గారు ప్రసంగించి తిరిగి ఇక్కడి నుంచి వెళ్ళడం జరుగుతుంది సో ఈ షెడ్యూల్ అంతా కూడా గౌరవనీయులు ఈశ్వరన్న గారు ఇప్పటికీ అంతా కూడా ఫైనల్ చేసి అన్ని ఏర్పాట్లు కూడా వారు చేయడం జరిగింది అయితే దీన్ని ఇంకా కొంచెం బెటర్గా చేయడానికి ఇంకేమేం చేయొచ్చు అనేటువంటిది ఇవాళ మేమందరం కూడా ప్రజాప్రతినిధులం జిల్లాలో ఉండే గౌరవ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు సీనియర్ నాయకులు అందరం కూడా కూర్చొని చర్చించుకోవడం జరిగింది ప్రజలు చాలా ఉత్సాహంగా ఉన్నారు ఎంత పెద్ద ఎత్తున వీలైతే అంత పెద్ద ఎత్తున మరి జనాన్ని తప్పకుండా తీసుకొని వస్తామని చెప్పి గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా చెప్పారు మాకు కూడా సంపూర్ణమైన నమ్మకం ఉంది టీఆర్ఎస్ కార్యకర్తలు శ్రేణులు ఇలా అద్భుతంగా ఉత్సాహంగా ఇలా కదులుతూ ఉన్నారు ఇవాళ బీజేపీ నాయకుల యాత్రలు చూస్తుంటే టీఆర్ఎస్ మీటింగ్ కాడ ఉండే లాస్ట్కు మీటింగ్ రాకుండా వెనుకకు తిరిగిపోయే జనం అంతమంది కూడా ఉండరు వాళ్ళ దగ్గర ఆ పాదయాత్రలు అన్నీ వెలవెలబోతున్నాయి మాటలు ఎక్కువ ప్రజలు తక్కువ డైలాగులు ఎక్కువ జనం తక్కువ కానీ వాళ్ళు ఎంతసేపు ప్రెస్ ముంగట్నో ఇంకోటో బ్లాక్మెయిల్ రాజకీయాలకు ఇలా పాల్పడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ బీజేపీ సంగతి అందరికీ తెలుసు ఎలక్షన్లు వస్తున్నాయంటే ఈడీలు ఐటీలు ఈ రైడింగ్లు అందరికీ కూడా అర్థమైపోయినాయి ఏదేం కొత్త ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు వస్తే అక్కడ పోయి ఈ రైడ్లు చేసుడు బుర్ర జల్లే ప్రయత్నం చేయడు డిమోరలైజ్ చేసే ప్రయత్నం చేసుడు కొన్ని బాణాలు కూడా విడిచిపెడతారు బీజేపీ విడిచిపెట్టిన బాణాలు ఉంటాయి బీజేపీ పెట్టించే పార్టీలు ఉంటాయి
ఇవన్నీ ఏమేం చేస్తది బీజేపీ అనేటువంటిది తెలంగాణ ప్రజలకు చాలా అవగతమైంది. మీరు ఎక్కడన్నా ఉత్తరప్రదేశ్లో బీహార్లో మీ మీ బాణాలు మీ పార్టీలు మీ కుట్రలు మీ ఈడీలు ఐటీలు నడిచినేమో గానీ ఇది ఉజ్జమాల గడ్డ ఈ తెలంగాణ. ఈ తెలంగాణలో అటువంటి జరగవు. మాకు ఇవేం కొత్త కావు. ఆనాడు సమైక్య రాష్ట్రంలో ఆంధ్ర పాలకులు ఓ చాలా కేసులు పెట్టిండ్రు, చాలా సార్లు అరెస్ట్ చేసిండ్రు, ఎన్నో అణచివేతలు మా మీద పెట్టినా తెలంగాణ కోసం నిక్కచ్చిగా నిలబడి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించడం. ఇవాళ బీజేపీ కూడా మీరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని రకాలుగా మమ్మల్ని వేధించినా కూడా ప్రజల పక్షాన నిలబడతాం, తెలంగాణ అభివృద్ధి కోసం నిలబడతాం, తెలంగాణ ప్రాంత ప్రజల శ్రేయస్సు కోసం నిలబడతాం తప్ప మీకెక్కడ కూడా తలవంచే తెలంగాణ కాదు. ఇది ఖచ్చితంగా గట్టిగా పోరాడతాం, ప్రజల పక్షాన నిలబడతాం, ఈ రాష్ట్రం కోసం నిలబడతాం. మీకు రాష్ట్రం కాదు, మీకు రాజకీయం ముఖ్యం, మీకు అధికారం ముఖ్యం, కానీ మాకు తెలంగాణ ప్రజలు ముఖ్యం, మాకు తెలంగాణ అభివృద్ధి ముఖ్యం, తెలంగాణ శ్రేయస్సు మాకు ముఖ్యం. ఇవాళ మీ మీ పరిస్థితి ఏంటండి? మీరు బాగా మాట్లాడుతున్నారు ఏడా అభివృద్ధి అని, మీ గణవర్తలేదు అభివృద్ధి ఎక్కడన్నా ఉన్నదా? నిన్నగాక మొన్న కేంద్ర ప్రభుత్వము మెటర్నల్ మోర్టాలిటీ రేటు మీద లెక్కలు ఇచ్చింది. అంటే ప్రతి లక్షకు మాతా శిశు మరణాలు ఏ రాష్ట్రంలో ఎట్లా జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మీ డబుల్ ఇంజన్, మీ ఉత్తరప్రదేశ్లో 140-150 మంది చచ్చిపోతున్నారు. మీ ఉత్తరప్రదేశ్ ఎక్కడో లాస్ట్కు ఉన్నది, మీ కర్ణాటక, మీ ఉత్తరప్రదేశ్. తెలంగాణ భారతదేశంలో నంబర్3. అద్భుతంగా ఇవాళ సంవత్సరం సంవత్సరం కూడా కేసీఆర్ కిట్ లాంటి పథకంతో దేశంలోనే 3వ స్థానంలో ఉన్నది. మీరు ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వకపోయినా ఇవాళ జగిత్యాలలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ పెట్టిన ఘనత కేసీఆర్ది. దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇచ్చిండ్రు, ఎందుకు తెలంగాణకు ఒక్కటి ఇయ్యలే? మీరు మీరు ఇయ్యలే, కానీ కేసీఆర్ గారు ఊరుకున్నాడా? మీరు ఇయ్యలేదని. ఇలా 33 జిల్లాల్లో 33 మెడికల్ కాలేజీలు పెట్టి తీరుతామనుకున్నాం. ఇప్పటికే 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తెలంగాణలో ఉన్నాయి. రాబోయే రోజుల్లో మరో 16 జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తెచ్చి ప్రజలకు విద్య వైద్యం రెండు కూడా అందుబాటులోకి తెచ్చే దిశగా ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం పోతా ఉంది. సో ఏది ఏమైనా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ పార్టీ తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ ఆకాంక్షల కోసం పుట్టినటువంటి పార్టీ. అదే ఆకాంక్షల్ని ఇలా నిజం చేసినాం, అభివృద్ధిలో కూడా దేశానికి దిక్సూచిగా నిలిపినాం. అరే నిన్న మహారాష్ట్రలోని 2-3 తాలూకాల సర్పంచులు వచ్చి మన మంత్రి ఐకే రెడ్డి గారిని కలిసిండ్రు, మమ్మల్ని తెలంగాణలో కలుపుకోరు, మా దగ్గర రోడ్డు లేదు, మా దగ్గర కరెంటు దిక్కు లేదు, మాకు మంచినీళ్ళు వస్తలేవు, మాకు కళ్యాణ లక్ష్మి వస్తలేదు, మాకు రైతు బంధు వస్తలేదు, మాకు రైతు బీమా వస్తలేదు, మా నాందేడ్ జిల్లాలో మా పరిస్థితి బాగలేదు, మమ్మల్ని తెలంగాణలో కలుపుకోండి అని బీజేపీ పాలిత రాష్ట్ర సర్పంచులు వచ్చి ఇలా మన మంత్రి ఐకే రెడ్డి గారిని కలిసిండ్రు. ఇగో ఇది తెలంగాణ పనితీరుకు నిదర్శనం. పాపం తెలంగాణ బీజేపీలో గనబడతలేదు, కానీ పక్క రాష్ట్రంలో ఉండే మహారాష్ట్ర ప్రజలకు అర్థమైంది తెలంగాణ అభివృద్ధి ఎట్లా ఉన్నదో, తెలంగాణలో సంక్షేమం ఎట్లున్నదో వాళ్ళకి అర్థమైంది కనుక మమ్మల్ని తెలంగాణలో కలుపుకోండి అని మన మంత్రి గారికి వచ్చి దరఖాస్తు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే మీకు కనబడలేదని కాదు, కనబడి కూడా కళ్ళు లేని కబోదుల్లాగా, వినబడి కూడా చెవులు లేని వాళ్ళుగా మీరు మాట్లాడుతున్నారు, రాజకీయం కోసం మాట్లాడుతున్నారు. కానీ రాజకీయాలు మీకు ముఖ్యం, మాకు ప్రజలు ముఖ్యం, తెలంగాణ ప్రజల అభివృద్ధి మాకు ముఖ్యం, తెలంగాణ ఆకాంక్షలు ముఖ్యం. అయ్యా కిషన్ రెడ్డి గారు 42% ఇచ్చినాం మేము, 8,000 కోట్ల జిఎస్టీ పరిహారం ఇచ్చినాం అని ఈయందాన్ని ఇచ్చినట్టు చెప్పకు. ఈ రాష్ట్రానికి 1,00,000 కోట్ల రూపాయలు కేంద్రం బకాయి పడ్డది. నువ్వు అన్నావు కదా 42% ఇచ్చినామని, 42% ప్రకారం లెక్క పెడితే 8 ఏళ్లలో 32,000 కోట్లు ఈ రాష్ట్రానికి రావాలి, గది తీసుకురా. నీతి ఆయోగ్ 19,000 కోట్లు మన మిషన్ భగీరథకి ఇవ్వమన్నది, గది తీసుకురా. 5,000 కోట్లు మిషన్ కాకతీయమని నీతి ఆయోగ్ చెప్పింది, గా డబ్బులు తీసుకురా. 15వ ఆర్థిక సంఘం 5,400 కోట్లు తెలంగాణకు సెక్టర్ స్టేట్ స్పెసిఫిక్ గా ఇవ్వమని చెప్పింది ఒక కేంద్ర మంత్రిగా నీకు చేతనైతే, గా తీసుకురా. ఇవన్నీ లెక్క కడితే 1,00,000 కోట్లు ఇలా కేంద్రం తెలంగాణకు బకాయి పడ్డది, గా 1,00,000 కోట్లు హక్కుగా బకాయి పడ్డ 1,00,000 కోట్లు తెచ్చి మాట్లాడాలని నేను కిషన్ రెడ్డి గారికి హితో పలుకుతున్నా.